మోడీ తీసుకొచ్చిన చట్టానికి కర్చీఫ్ చంద్రబాబు గారు వేసుకుంటారు. మహిళలకి 33% రిజర్వేషన్ చట్టసభల్లో ఇవ్వబోతున్నాము, తెలుగుదేశానికి అధికారం ఇస్తే అని చెప్తున్నారు. కొత్తగా ఇచ్చేది నాకు అర్థం కాల. ఇప్పటిదాకా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ వేరు, 50% అక్కడ అన్నటువంటిది, 33% అదే 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అట్లాగే మహిళలకు సంబంధించిన రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఉన్నాయి. భారతదేశం మొత్తానికి మొన్ననే కదా నరేంద్ర మోడీ సర్కారు ఉభయ సభల్లో కూడా తీర్మానాన్ని ఆమోదించింది, రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీర్మానాన్ని ఆమోదించింది కదా మహిళలకి రిజర్వేషన్లు అన్నటువంటిది. రేపు 2024లో బీజేపీ వచ్చినా లేకపోతే కాంగ్రెస్ వచ్చినా అది అమలు చేయాలి. ఎందుకంటే రేపు నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది 2026లో. ఆ తర్వాత 2029 ఎన్నికల నాటికి చట్టసభల్లో రిజర్వేషన్లు మహిళలకి 33% బిల్లును ఆమోదించేసింది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పదే పదే ఆ మాట చెప్తారు. రేపు ఆ బిల్లుకి సంబంధించిన ఆల్రెడీ మొన్ననే రాసేశారు, అది విభజన ఏది పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజన అవగానే మహిళలకి 33% అని అప్పుడు అందులో మెన్షన్ చేస్తారు, ఇది అందులో వచ్చేస్తాయి. అదిగో మేమే తీసుకొచ్చామని చెప్పడానికి ఇప్పుడే కర్చీఫ్ వేసేయడం ప్రారంభించారు చంద్రబాబు గారు.